సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు ఎండలు మండిపోతున్నాయి, మందుబాబుల గొంతులు ఎండిపోతున్నాయి. ఎందుకో కారణం తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. మండుతున్న ఎండలకు తట్టుకోలేక వైన్ షాపుకు వెళ్లి చల్లటి బీర్ తాగి చిల్ అవుదామనుకుంటే తమ ఆశలపై ఎక్సైజ్ శాఖ వాళ్లు నీళ్లు చల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మందుబాబులు. అంతేకాదు, మాకు ఫలానా బీర్లు దొరకడం లేదని తాగుబోతుల సంఘం తరపున పై అధికారులకు ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. ఇంతకీ ఎవరా తాగుబోతుల సంఘం అధ్యక్షుడు? ఏంటా బీర్ల కదా? ఇప్పుడు చూద్దాం. సాధారణంగా వైన్ షాపుల్లో ఎక్కువగా యూత్ ప్రిఫర్ చేసేది లైట్ బీర్సే. మత్తు తక్కువగా ఎక్కడంతో పాటు రేట్ కూడా స్ట్రాంగ్ బీర్ కంటే తక్కువగా ఉండడం కారణంగా ఎక్కువ మంది లైట్ బీర్ తాగడానికి ఇష్టపడతారు. మద్యం అలవాటున్న మహిళలు కూడా ఎక్కువ మంది లైట్ బీర్నే లైక్ చేస్తారు. అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో లైట్ బీర్ల కొరత ఏర్పడింది. విపరీతమైన ఎండలకు తోడు పార్లమెంట్ ఎన్నికల కారణంగా మద్యం వాడకం పెరిగింది. వేసవి సెలవులు కావడంతో ఖాళీగా ఉండలేక బీర్ తాగి చిల్ అవుదామని చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే వినియోగానికి తగ్గట్టుగా లైట్ బీర్ల సరఫరా ఉండడం లేదనేది సగటు బీరు ప్రియుల ఆరోపణ. అసలు తెలంగాణ రాష్ట్రంలో బీర్ల వాడకం ఎంతో తెలిస్తే మంచి నీళ్లలా తాగుతున్నారే అనక మానరు. గడిచిన 2023 మే నెలలో బీర్ల అమ్మకం ఆల్ టైమ్ హై రికార్డును క్రియేట్ చేసింది. 2023 మే నెలలో 7.4 కోట్ల బీర్లు అమ్ముడుపోయాయి. అంటే 4 కోట్ల లీటర్ల బీర్ జస్ట్ 31 రోజుల్లో తాగారు. మొత్తంగా 64 లక్షల బీర్ కాటన్లు అమ్ముడుపోయాయి. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఈ రికార్డ్ ఈజీగా బ్రేక్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. ఎందుకంటే వైన్ షాప్ ఓపెన్ చేసిన కాసేపటికే లైట్ బీర్లు లేవు అన్న బోర్డులు కనిపిస్తున్నాయి. దీంతో బార్లలో రేట్ ఎక్కువ పెట్టైనా తాగేస్తూ ఉన్నారు బీర్ ప్రియులు. రోజుకు 24 లక్షల బీర్లు అమ్ముడుపోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడే ఇలా ఉంటే వచ్చే 15 రోజులు ఎండవేడితో పాటు ఎన్నికల వేడికి మందుబాబులు ఎలా చిల్లవుతారో చూడాలి మరి. అయితే మంచిర్యాల జిల్లాలో తాగుబోతుల సంఘం అధ్యక్షుడు ఒకతను ఏకంగా బీర్లు దొరకడం లేదని ఎక్సైజ్ అధికారులకు వినతి పత్రం సమర్పించడమే కాకుండా వెంటనే సేల్స్ పెంచాలని, లేదంటే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి బీర్ల విక్రయాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నాడు. ఆయన బాధ అంతా ఇంతా కాదట, ఏమంటున్నాడో మీరే చూడండి. ఈ రోజు డిమాండ్ 4 డిమాండ్ చేస్తున్నా. రోడ్డు పనులు పోయి కాలువలు ఎక్కడ పడ్డా కానీ, ఏడ పడ్డా కానీ, మూలకు పడ్డా కానీ 2 లక్షల రూపాయలు ఖచ్చితంగా గవర్నమెంట్ ప్రభుత్వం అనేది అందించాలా. లేదా తాగకుండా ఎక్కడైనా కానీ యాక్సిడెంట్ అయినా కానీ 5 లక్షల రూపాయలు ఖచ్చితంగా కుటుంబానికి సాయం ఖచ్చితంగా చేయాలి. అలాగే ఒక తాగకుండా కిడ్నీలు కానీ, పీగులు కానీ, ఇక్కడ మంట ఏమైనా కానీ సమస్య వచ్చిన ఇబ్బందిగా అదే ఆర్థికంగా ఎవరు సాయం చేయకపోతే హాస్పిటల్ పోతే 25% డిస్కౌంట్ మాత్రం ఖచ్చితంగా ఇవ్యాలి. ఇంకో విషయం ఏంటంటే మేం చేయబట్టి 670 కోట్లు 18 రోజుల 70 కోట్లు వచ్చి అంటే రాష్ట్రానికి ఎంత అందించామనేది ఈ తాగుబోతు సంక్షేమ సంఘం నుంచి మంచిర్యాల జిల్లా నుంచి వెళ్ళి వాళ్ళ తాగుబోతు సంక్షేమం అనేది ముందు అడిగేసి పోరాటం చేస్తా. అలాగే రేవంత్ రెడ్డికి త్వరలో నేను కలిసిపోతున్నా. రేవంత్ రెడ్డి గారు నేను మాట్లాడేది ఒకటే విషయం. ఇంకేం విషయం కదంటే రేవంత్ రెడ్డి గారితో మాట్లాడేది ఈ తాగుబోతు సంక్షేమంలో నేను మాట్లాడేది ఏంటంటే వీళ్ళ విషయంలో నేను వీళ్ళ విషయంలో నేను ఏం చెప్తున్నా కదంటే రేవంత్ రెడ్డి దగ్గర పోయి త్వరలో పోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సాగం కలిసి ఒకటే మాట్లాడతాం. ఏం మాట్లాడతావు కదంటే ఈ మేము తాగుతున్నాం కదా, ఈ తాగిన తర్వాత మేము కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇబ్బందులు పాలవుతున్నాం కాబట్టి మేము ఇలా ఇతర ప్రతి నెల ఇలాంటి ఇబ్బంది పడిన వాళ్ళకి, మానసికంగా ఇబ్బంది పడిన వాళ్ళకి 5000 రూపాయలు పింఛన్ కావాలి. 5000 పింఛన్ కావాలని చెప్పి డిమాండ్ నేను చేస్తున్నాను. ఎక్కడికైనా కానీ వీళ్ళ కోసం నేను అండగానే ఉంటా. ఎక్కడైనా ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో నేను ఉంటాను చెప్పి నేను భావిస్తున్నాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.